జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ భారత ఎన్నికల్లో విదేశాలు జోకిం చేసుకుంటున్నాయంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి పదేళ్లుగా దేశాన్ని పాలించిన మోదీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు సైతం చెబుతూ ఉన్నాయి ఈ క్రమంలో భారత్లో మోదీని గద్దెదించడానికి విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి తాజాగా అమెరికా భారత ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించింది మరోవైపు చైనా సైబర్ వార్ఫేర్ ద్వారా భారత ఎన్నికల తీరును మార్చడానికి ప్రయత్నిస్తోందని కొన్ని రిపోర్ట్లు వెల్లడించాయి ఇక పాకిస్తాన్ సంగతి సరే సరే రెండు వేల పంతొమ్మిదిలోనే పుల్వామా దాడితో మోదీని ఓడించడానికి భారీ స్కెచ్ వేసింది ఈసారి కూడా ఆ దేశంలోని నాయకులు భారత ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా కొన్ని ట్వీట్లు చేస్తూ ఉన్నారు అంతకంటే ముందు ఈ దేశాలు భారత్లో ఎన్నికలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకుందాం ప్రస్తుతం ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ నడుస్తుంది ఒకప్పుడు యుద్ధం అంటే కత్తులు బళ్లెలతో చేసుకునేవారు ఆ తర్వాత కత్తుల స్థానంలో తుపాకులు బళ్లెళ్ల స్థానంలో క్షిపణులు వచ్చాయి తర్వాత కాలంలో యుద్ధ విమానాలు అణుబాంబులు సైతం వచ్చాయి కానీ ప్రస్తుత కాలంలో యుద్ధం చేయడం అనేది తెలివి వారు చేసేది ఆధునిక కాలంలో యుద్ధనీతి పూర్తిగా మారిపోయింది ఇప్పుడు జరిగేదంతా ఇన్ఫర్మేషన్ వార్ ఫైర్ మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ వార్లో ఒకరిని చంపడం ఉండదు బుల్లెట్ల వర్షం కురిపించడం ఉండదు క్షిపణులు అణ్వాయుధాలు ఏమీ అక్కర్లేదు కావలసిందంతా ఎత్తుకు పై ఎత్తులు రచించడమే శత్రు దేశంలోని మీడియాను కొనడమే ఈ ఇన్ఫర్మేషన్ వార్లో ప్రధానమైంది మీడియాతో తన అనుకూల వ్యాఖ్యలు రాయించుకోవడం సోషల్ మీడియాలో తన అనుకూలకు డబ్బులు వెదజల్లి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడించడం జరుగుతుంది ప్రస్తుతం భారత్లను అదే జరుగుతుంది ఇక్కడ ప్రతిపక్షాలకు అమెరికా చైనా నుంచి సహాయం మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది కొద్ది రోజుల క్రితమే ఈ విషయాన్ని రష్యా బయటపెట్టింది భారత ఎన్నికలో అమెరికా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని రష్యా తెలిపింది ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేయాలన్న ఉద్దేశంతో భారత్ అంతర్గత రాజకీయ పరిస్థితులను అస్థిరపరచాలని ప్రయత్నిస్తోందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జెఖరోవా తెలిపారు మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ నివేదిక ఇచ్చింది దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది ఈ అంశంపైనే మీడియా అడిగిన ప్రశ్నకు భారత ఎన్నికల జోక్యం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందంటూ మారియా ఆరోపించారు అమెరికా ఇన్ఫర్మేషన్ వారిలో భాగంగా ఇటువంటి రిపోర్ట్లను వెల్లడిస్తూ ఉంటుంది భారత్లో మత స్వేచ్ఛ లేదని ఒక రిపోర్టును వెల్లడిస్తే దాన్ని భారత్లోని అమెరికా చైనా అనుకూల పత్రికలు ప్రచారం చేస్తాయి అమెరికా సంచలన రిపోర్టు వెల్లడించిందని భారత్లో మత స్వేచ్ఛ లేదని ప్రచారం చేస్తుంటాయి అసలు ఆ రిపోర్ట్లు నిజ నిజాలు నిగ్గు తెల్చే పని ఈ పత్రికలో అస్సలు చేయవు కేవలం పై పని వార్తను మాత్రమే రాస్తూ భారత్లో ఏదో జరుగుతుందంటూ ప్రచారం చేస్తాయి దీంతో సాధారణ వ్యక్తులు ఇది అమెరికా ప్రచురించింది కాబట్టి నిజమేనేమో అనుకునే అవకాశం ఉంటుంది దీనివల్ల ఇతర పార్టీలకు ఓటు వేసే అవకాశం ఉంది ఇక చైనా విషయానికి వస్తే ఆ దేశం సైబర్ వార్ ఎక్కువగా ఆశ్రయిస్తుంది చైనా సైబర్ వార్ ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది దీనికి తోడు పత్రికలను ఆశ్రయించినా సోషల్ మీడియాలో చైనా ఎక్కువగా ప్రచారం చేస్తుంది ఈ విషయం పట్ల భారత్ను మైక్రోసాఫ్ట్ అధినేత గతంలోనే హెచ్చరించారు భారతదేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో చైనా అవాంతరాలు సృష్టించే అవకాశం ఉందని ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గతంలోనే హెచ్చరించింది భారత్లో మాత్రమే కాకుండా అమెరికా దక్షిణ కొరియాలో జరగనున్న ఎన్నికలలోనూ ప్రభావితం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో జనరేట్ చేసిన కంటెంట్ తో అందరినీ తప్పుదవ పట్టించాలని చూస్తోందని స్పష్టం చేసింది ఇటీవల తైవాన్ అధ్యక్ష ఎన్నికల సమయంలో చైనా ఈ మేరకు ట్రయల్ రన్ కూడా పూర్తి చేసిందని ఇప్పటికే కొన్ని నివేదికలు వచ్చిన నేపథ్యంలో భారత్లో జరగబోయే ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకోబోతుందన్న హెచ్చరికలకు బలం చేకూరింది అయితే చైనా పరోక్షంగా కొన్ని పత్రికలకు సైతం నిధులు అందించిన విషయం బయటపడింది న్యూస్ క్లిక్ పత్రిక దాదాపు ఎనభై కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొని దేశ వ్యతిరేక కథనాలు ప్రచురించిందన్న విషయాన్ని ఢిల్లీ పోలీసులు తమ ఛార్జిషీట్ తెలిపారు చైనా నుంచి నిధులు పొందిన ఈ పత్రిక దేశంలో సిఐఏ వ్యతిరేక ఉద్యమాలకు రైతు ఉద్యమాలకు మద్దతిచ్చి ప్రభుత్వాన్ని కోలదోయడానికి ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు భారతీ ఎన్నికలు జోక్యం చేసుకోవడానికి ఈ రెండు దేశాలు మాత్రమే కాకుండా యూరోప్ దేశాలు కూడా ప్రయత్నించాయి ముఖ్యంగా జర్మన్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించడం తీవ్ర చర్చకు దారితీసింది లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ జరిగిందనే కారణంతో ఆయనకి నోటీసులు ఇచ్చినా స్పందించకపోతే ఈడీ అరెస్టు చేసింది దీనిపై జర్మనీతో పాటు అమెరికా సైతం స్పందించింది భారత్ ఎన్నికలు సజావుగా సాగాలని కోరుకుంటున్నామని ప్రకటించాయి ఈ వ్యాఖ్యలకు భారత్ సైతం అదే స్థాయిలో గట్టి సమాధానమే చెప్పింది అయితే ఆయా దేశాలు భారత్లో ఎన్నికలను ప్రభావితం చేయాలని ఎందుకు భావిస్తున్నట్లు తెలుసుకుందాం నరేంద్ర మోదీ భారత ప్రధానిగా ఎన్నికై ఇప్పటికీ పదేళ్లు పూర్తయింది రెండు వేల పద్నాలుగులో నాటి యూపీఏ ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది దీంతో మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి భారత్ ఎదుగుదల కోసమే కృషి చేశారు మోదీ హయంలో దేశ అభివృద్ధికి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు జిఎస్టి నోట్ల రద్దు జన్ధన్ ఖాతాలు ఓడిఎఫ్ వంటి వాటిని చేసి చూపారు ఒకప్పుడు దేశంలో బహిరంగ మూర్త విసర్జన ఎక్కువగా ఉండేది దీనివల్ల ఎన్నో వ్యాధులు ప్రవలేవి అటువంటి సమయంలో మోదీ టాయిలెట్లు కట్టిస్తామంటే విపక్షాలు నవ్వుకున్నాయి అధికారంలోకి వచ్చి ఏదో చేస్తారంటే టాయిలెట్లు కట్టిస్తామంటారా అని విపక్షాలు విమర్శించాయి అయితే బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల ఎన్నో నష్టాలు ఉండేవి ముఖ్యంగా మహిళలు మధ్యాహ్నం తర్వాత నుంచి నీళ్లు తాగడం కూడా తగ్గించేవారు నీరు ఎక్కువగా తాగితే రాత్రిపూట బయటకు వెళ్ళలేరు కాబట్టి ఇబ్బంది అవుతుందని నీరు తాగడం తగ్గించేవారు ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లో మరింత ఎక్కువగా ఉండేది ఈ విషయాలన్నిటినీ గుర్తించి మోదీ వంద శాతం ఓడిఎఫ్ సాధించారు ఇక రెండో టర్మ్లు అయితే ఈ సంస్కరణలకు మరింత ఉన్నత స్థితిని జోడించారు ముఖ్యంగా ప్రపంచంలో అగ్ర దేశాలని చెప్పుకునే అమెరికా రష్యా చైనాల ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ వచ్చింది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం సంభవించినప్పుడు భారత్ తన వైఖరిని స్పష్టంగా ప్రపంచం ముందుంచింది అమెరికా యూరప్ సహా ప్రపంచ దేశాలని భారత్ను ఆంక్షల పేరిట భయపెట్టినా బెదరలేదు రష్యా భారత్కు డిస్కౌంట్లో ముడి చమురును అందజేయడానికి ముందుకు వస్తే భారత్ దాన్ని కొనుగోలు చేసింది అమెరికా ఎంత ఒత్తిడి చేసినా భారత్ ఏ వెనక్కి తగ్గలేదు ఇక చైనా విషయానికి వస్తే భారత్లోని భూభాగాలను మెల్లమెల్లగా ఆక్రమించాలన్నది చైనా ఆలోచన గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సలామి స్లైసింగ్ విధానంలో భారత్లో ఒక్కో భూభాగాన్ని ఆక్రమించుకునేది కానీ ఇప్పుడున్నది నరేంద్ర మోదీ అతని ముందు చైనా ఆటలు సాగడం లేదు డోక్లాం ఘటన గల్వాన్ ఘటనలు దీనికి చక్కటి ఉదాహరణలుగా నిలుస్తాయి ఇక పాకిస్తాన్ సంగతి సరే సరే ఆ దేశంలో తినడానికి తిండి లేకపోయినా భారత్ను వ్యతిరేకించడానికి మాత్రం ముందు ఉంటుంది ఇప్పటికీ భారత్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ప్రయత్నిస్తూ ఉన్నా కూడా ఒకప్పటిలా తన ఆటలు సాగడం లేదు మోదీ దీనికి అడ్డుగా ఉన్నారు ప్రస్తుతం ప్రతి దేశానికి మోదీ అంటే కంటగింపుగా మారింది భారత్ ఎదుగుదల కోరుకునే వ్యక్తి కావడం దేశాన్ని మొదటి స్థానంలో ఉంచడానికి అహర్నిశలో పనిచేయడమే దీనికి కారణం అందుకే ఆయా దేశాలు మోదీని గద్దె దించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి కానీ ఇది సాధ్యం కాదనే విషయమే ఆయా దేశాలకు తెలియరావడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు